करोना सदर्भंग बाध्यता मार्च प्रधानमंत्री की वलसकूली तरफ गुर्तजेदल मेरु 2014 ఎన్నికల సందర్భంగా స్విస్ ఖాతాలో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది ప్రధానమంత్రి అయిన మరుక్షణం నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని 6 సంవత్సరాలు పూర్తైన మీరా కార్యక్రమాన్ని చేపట్టలేదు కాబట్టి ఇవాల ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయి వందల వేల కిలోమీటర్లు నడుస్తూ నరకయాతన అనుభవిస్తున్న వలస కూలీల గురించి మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది అదే విధంగా చిన్న తరహా మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు అదే విధంగా చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలి కాబట్టి ఈ రోజు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదే కాకుండా రాబోయే 6 నెలలు ప్రతి కుటుంబానికి 7,500 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలి వీలు కాకుండా వ్యాపారంలో ఉన్న చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు పరిశ్రమల యజమానులకు కూడా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది వీవన్నీ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్ళు మీరు ఏదైతే మన్ కీ బాత్ పేరు మీద మీ మనసులో మాట ప్రజలకు చెప్పడానికి ప్రజల్ని మెప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వలస కూలీల యొక్క మన్ కీ బాత్ మీరు వినండి ఇక మీరు చెప్పేది చాలు ఇప్పుడు పేదలు చెప్పేది వలస కూలీలు చెప్పేది ఉపాధి హామీ కూలీలు చెప్పేది అడ్డ మీద కూలీలు చెప్పేది ఆటో డ్రైవర్లు చెప్పేది టాక్సీలు నడుపుకునే వాళ్ళు చెప్పేది రైతు కూలీలు చెప్పేది వాళ్ళ కష్టాన్ని మీరు వినండి వాళ్ళ కష్టాలను మీరు తీర్చండి ఎందుకంటే 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో మీరు రక్షణ శాఖకే 335,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఆ ఖర్చులన్నీ తగ్గించండి బతుకుంటే బలసాకు తినొచ్చు ఇయాల ప్రజలు బతుకుంటేనే ఆయుధాలు అవసరం కాబట్టి ఈ సంవత్సరం ఆయుధాల కొనుగోలు వాయిదా వేయండి అదే విధంగా మీరు ఇతర ప్రభుత్వం పెట్టే ఖర్చులల జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వను మిగతా ఖర్చులు తగ్గిస్తే కూడా ఒక 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదా జరగడానికి అవకాశం ఉంది అవి రక్షణ శాఖకు సంబంధించిన మిగులు బడ్జెట్ ను వీటన్నిటిని చేస్తే దాదాపుగా ఒక 5 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కలిపి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మీరు ఏ మాట అయితే ఎన్నికల సందర్భంగా స్విస్ ఖాతాలో ఉన్న నల్ల ధనాన్ని తెస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఉంది మీరు నిర్ణయం తీసుకోండి స్విస్ ఖాతాలో ఉన్న నల్ల ధనాన్ని దేశానికి రప్పించండి మీరు ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయాల్సిందిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది।